నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సర్దార్ గౌతుల చిన్న 11వ వర్ధంతి. నివాళులర్పించిన మంత్రి నక్కా ఆనంద్ బాబు. నక్కా ఆనంద్ బాబుచే నూతనంగా ప్రారంభమైన బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయం. రైతు సమస్యల పరిష్కారానికై గుంటూరులో దీక్ష చేయనున్న వైఎస్ జగన్. సర్దార్ గౌతుల చిన్న 11వ వర్ధంతి సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న క్వాంస విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ సర్దార్ గౌతుల చిన్న చేసిన సేవలను కొనియాడారు. అనంతరం పళ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గొప్ప మహానేత సర్దార్ గౌతుల చిన్న గారు ఒక్క బలహీన వర్గాలే కాదు, అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి నేత సర్దార్ గౌతుల చిన్న గారు. వారి వారసులు ఈరోజు రాజకీయాల్లో నిష్కలంకమైనటువంటి రాజకీయాలు నేర్పుతూ ఉన్నారు. పెద్దలు శ్యామసుందర్ శివాజీ గారు సీనియర్ శాసన సభ్యులుగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకు వ్యవహరిస్తూ ఉన్నారు. అటువంటి నాయకుడిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినట్టయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైన గౌరవం భక్తిభావం ప్రదర్శిస్తూ ఉంటారు. సర్దార్ గౌతుల అత్తన్న గారు సర్దార్ గౌతుల అత్తన్న గారిని ప్రతిసారి కూడా అసెంబ్లీలో కూడా ముటంగి చెప్తూ ఉంటారు. ఇటువంటి గొప్ప వ్యక్తులు మనం ఆదర్శంగా తీసుకొని శాసనసభలు కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అంత గొప్ప శాసనసభ్యుడిగా లెజిస్లేటర్గా పేరున్నటువంటి అత్తన్న గారికి ఈరోజు నివాళులు అర్పించుకోవడం నిజంగా మనం గొప్పతనంగా భావిస్తూ వారిని సదా స్మరిస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఒక గొప్ప మానవతావాది అలాగే విప్లవ సామాజిక కర్త డాక్టర్ సర్దార్ గౌతుల చిన్న గారి 11వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయం అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ భారతదేశంలో ఇద్దరే సర్దారుగా పేరుంది. ఒకరు ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే ఇంకొకరు రాబోయే తరాలకి యువతకు ముఖ్యంగా గుండె నిండా ధైర్యం ఇచ్చే ఉక్కుగా ధైర్యం ఇచ్చినటువంటి సర్దార్ గౌతుల చిన్న గారు బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని వర్ణాలకు కూడా వారు ఆదర్శంగా ఉండి రాబోయే తరాల్లో అందరూ కూడా సమానంగా జీవించాలి, ఒక అభ్యున్నతి రావాలని చెప్పే లక్ష్యంతో నిత్యం కూడా పోరాటం చేసుకుంటూ స్వతంత్ర పోరాటంతో పాటు దాని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఒక అభ్యున్నతి తీసుకురావాలా, భావి తరాలకు మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో వారు పోరాడిన పటిమతో పాటు ఏదైతే మానవత తత్వం ఉందో వారిలో అది కేవలం ప్రెస్ కనో లేకపోతే స్టేజ్ కనో కాకుండా ప్రాక్టికల్గా కూడా ఆచరణలో కూడా వారు నిరూపించుకున్న మహానుభావులు. వారు వారి గురువు అయినటువంటి పెద్దలు మా అన్నలు ఆనందబాబు గారు చెప్పినట్టుగా ఎన్జీ రంగా గారు ఇక్కడ ఓడిపోతే అక్కడ వారు రిజైన్ చేసి వారి గురువు గారిని కూడా గెలిపించుకుని వారి గురుతత్వం కూడా వారు చూపించడం కూడా నిజంగా చాలా ఆనందదాయకం. అలాంటి మంచి వ్యక్తి యొక్క ఆదర్శాలు మనం తీసుకుని ముందుకెళ్ళి తప్పకుండా మన భావితరాలకు మంచి జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అలాగే వారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా మనం చదువుకుంటూ వాటిని ఆచరణలో తీసుకెళ్తే ఈ రాష్ట్రం కాదు ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందో తెలియజేసుకుంటూ వారిని మరొకసారి వారిని స్మరించుకుంటున్నాను. జోహార్ గౌతుల చిన్న గారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీఈఓ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కామన్ సర్వీస్ రూల్స్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న 14-15 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయోగాలు చేస్తూ ఉంది. ఉపాధ్యాయ ఉద్యమాన్ని అణిచివేయడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా ఉపాధ్యాయుల్ని కేడర్ల వారీగా చేర్చడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ అనేక అసంబద్ధమైన జీవోలు విడుదల చేస్తూ ఉంది. గత 35-40 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సంఘాలు 10 ఏళ్ల పాటు అంతకుముందు పోరాడి 82లో సాధించుకున్న రీగ్రూప్డ్ స్కిల్స్, 30 రకాల కేటగిరీలుగా సపరేట్గా ఉండే ఉపాధ్యాయులందరినీ 3 కేటగిరీలోకి తెచ్చి మంచి స్కిల్స్ సాధించుకుంటే అందరం సెకండరీ గ్రేడ్ అంతా సమానము అనేటువంటి స్కేల్ సాధించుకుంటే వాటికి భిన్నంగా ఈ రోజున పండిట్స్ మాత్రమే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు, ఎస్జీటీలు ఎవరు అర్హులు కాదని చెప్పి మా మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రభుత్వం జీవో తీసుకురావడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఈ 14-15 జీవోల్ని ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ శాసనమండలి ఎన్నికలకు ముందు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా నూతన కార్యాలయాన్ని సాంఘిక శాఖ మంత్రి నక్కా ఆనంద్బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని, అభివృద్ధికి 500 కోట్లను ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగిందని, వచ్చే సంవత్సరం 1000 కోట్ల నిధిని కూడా మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఏర్పాటు చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సోదరులు కనగాని సత్యప్రసాద్ గారిని గౌరవ శాస్త్రులు ఇతర నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. గుంటూరు జిల్లా బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు శ్రీపూర్తి శ్రీధర్ గారి నేతృత్వంలో అత్యక సమాఖ్య జిల్లా అత్యక సమాఖ్య ప్రతినిధులు అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రాష్ట్రంలో బ్రాహ్మణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నాము. ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయింపు 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు కూడా చేశారు. రాబోయే 2 సంవత్సరాల్లో 500 కోట్ల రూపాయలు బ్రాహ్మణుల యొక్క సంక్షేమం కోసం ఈ కార్పొరేషన్ ద్వారా వినియోగించబోతా ఉన్నారు. ద్వారా అన్ని రకాలుగా అన్ని వర్గాల వివిధ బలహీన వర్గాలకు మొదటి వర్గాలకు ఏ విధంగా కార్పొరేషన్ పెట్టి వాళ్ళని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారి నేతృత్వంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గుంటూరు నడిబొడ్డున ఉన్న ఎడవల్లి వారి బ్రాహ్మణ ధర్మసత్రాన్ని మరి బ్రాహ్మణ కార్పొరేషన్కి అందజేస్తూ జీవో అందజేయటం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున మరి ఎడవల్లి వారి బ్రాహ్మణ ధర్మసత్ర కార్యాలయాన్ని మరి రాష్ట్ర కేబినెట్ మంత్రులు శ్రీ నక్కా ఆనందబాబు గారు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు మరి ప్రారంభించడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న మరి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో ముందంజలో ఉండాలని మరి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ మరి రైతులు సుభిక్షంగా వర్షాలు సక్రమంగా పడి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి శాంతి హోమం నిర్వహించడం జరిగింది. మరి ఈ శాంతి హోమంలో రాష్ట్ర మంత్రులు పాల్గొనటం జరిగింది. అట్లానే అర్చక పురోహిత సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఎడవల్లి వారి బ్రాహ్మణ ధర్మసత్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని ముఖ్యమంత్రి గారు ఏ ఆశయాలతో దీన్ని జీవో మరి అందించారు, ఆ ఆశయాలకు తగ్గట్టుగా బ్రాహ్మణ కార్పొరేషన్ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తారు. కైకలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటిబాబు పాల్గొన్నారు. మదినేపల్లి మండలం పెనుమల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, పెనుమల్లిలో నీరు చెట్టు కార్యక్రమంలో వాడాలని గ్రామంలో సీసీ రహదారులను ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై 2 రోజుల దీక్ష చేయనున్నారు. గుంటూరు వేదికగా ఈ నెల 26-27 తేదీలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వైఎస్ఆర్ సిపి నేతలు అంబటి రాంబాబు, రాజశేఖర్, లెల్ల అప్పిరెడ్డి మరియు పార్థసారథి తెలియజేశారు. పంటలకి గిట్టుబాటు ధర లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉంది. ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. కానీ నేటికి ఆ ధరల స్థిరీకరణ మీద ఏమైందో కూడా తెలియదు. మిరపకాయల ధరలు పూర్తిగా పడిపోయినాయి, అదే రకంగా పసుపు ధర కూడా పూర్తిగా పడిపోయింది. కొనే నాదుడు లేడు, కనీసం మిరపకాయల కోత పూలు కూడా రానటువంటి పరిస్థితి. రికార్డులు లేనని సృష్టిస్తున్నాను, దేశ రికార్డులు ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నానని చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2003 సంవత్సరం కరువు రికార్డు సంవత్సరం. మరలా ఇప్పుడు తీసుకుంటే గత 2019-2065 సంవత్సరం కరువు సంవత్సరం కింద రాష్ట్రంలో రికార్డు అయి ఉంది. ఈ సంవత్సరం 65 సంవత్సరాన్ని కూడా రికార్డు దాటిపోయింది. సో కరువులో మాత్రం నిజంగా ఆయన రికార్డుని ఆయన బ్రేక్ చేసిన మాట అయితే వాస్తవం. సో నేను మొట్టమొదటి ఖరీఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తీసుకుంటే
ఆగస్టు నెలలో కృష్ణా గుంటూరు జిల్లాలోనే 100,000 పైగా ఎకరాల్లో ఎదబట్టిన వరి పొలం మొత్తం చచ్చిపోయింది. ఇక అనంతపురం జిల్లాలో కానీ రాయలసీమ జిల్లాలో వేరుశనగ పంట సుమారుగా 8,00,000 హెక్టార్లో ఆగస్టు నెలలోనే తుప్పుతిగా వర్షాభావం మూలంగా చనిపోయింది. మొట్టమొదట్లో ఈ మళ్ళీ తర్వాత వచ్చిన తుఫాన్కి మా చర్ల గురదాల కాన్స్టెన్సీస్లో కంప్లీట్గా మరలా పత్తి కానీ అనేక పంటలు దెబ్బతిన్నాయి. సో ముఖ్యమంత్రి గారు కాపురం ఉంటున్న జిల్లా, సో వ్యవసాయ శాఖ మంత్రి గారు నిన్నటిదాకా ఉన్న జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో రాష్ట్ర సరాసరి సాగు 94% జరిగితే ఈ రెండు జిల్లాల్లో కేవలం 87% మాత్రమే సాగు జరిగింది. సో ఆ తర్వాత మొట్టమొదటిగా మార్కెట్కి వచ్చింది ఉల్లి పంట. సో 29,000 హెక్టార్లు మాత్రమే రాష్ట్రంలో ఉల్లి పంట సాగు జరుగుతుంది, దాంట్లో 24,000 హెక్టార్లు ఒక కర్నూలు జిల్లాలోనే సాగు జరుగుతుంది. సో కిలో రూపాయి నుంచి రూపాయల వరకు ఉల్లిపాయలు పడిపోతే వ్యవసాయ శాఖ మంత్రి గారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కిలో 6 రూపాయలకి మేము కొనుగోలు చేస్తాము అని చెప్పి ప్రకటన చేశారు. చేసిన తర్వాత ఏమైపోయిందో అసలు ఎక్కడ కంప్లీట్గా రూపాయి కమ్ముకునే పరిస్థితిలో రైతులు రోడ్డు మీద ఉల్లిపాయలు పారపోసి నిరసన తెలియజేస్తే ఆ రైతుల మీద కేసులు పెట్టారు. ఇక అమ్మకాలు వచ్చిన మార్కెట్ పడుతూ ఉంది. అయితే జరిగింది ఏంటంటే ఈ మధ్య అంటే ఒక మంత్రిత్వ శాఖను రెండుగా చేసి ఇద్దరు డబ్బులు చెప్పారు. మిరపకాయలు పండించేది ఒకరు, మిరపకాయలు అమ్మేసారు, మార్కెటింగ్ విడిపోయింది. ఇంతకుముందు ఒక మంత్రి వస్తే అగ్రికల్చర్ మినిస్టర్ రెండింటికి సమాధానం చెప్పాల్సి వచ్చేది, ఇప్పుడు రెండుగా విభజించారు. వాడు అయింది అగ్రికల్చర్ మినిస్టర్ ఎగ్రికల్చర్ ఈ శాఖ నాది కాదు, అమ్మకం అనేది ఇంకొక శాఖ ఇంకొక మంత్రి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అనే ధోరణిలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మార్క్ఫెడ్ కానీ నాఫెడ్ కానీ ఏ దేంతో అయినా కనిపించదు. నువ్వు ఎక్కడ కూడా ఇవాళ రైతుకి ఇబ్బంది లేకుండా చూడాలి. 5,000 రూపాయలు ధరల స్థిరీకరణ ఇది ఎక్కడ దాని అడ్రస్? 5,000 రూపాయల ధరల స్థిరీకరణ ఎక్కడ రిలీజ్ చేశారు? ఏ పంటను కొన్నారు? మా నాగిరెడ్డి గారు అయితే కూలం కష్టంగా అన్ని పంటలు ఏది ఎంత పండింది ఏది ఇస్తా ఉందనేది వివరాలన్నీ చెప్పాడు. ఎక్కడ మీరు ఒక్క రూపాయి పెట్టుకున్నది? నిన్న మొన్న స్టేట్మెంట్ చూస్తాను, మేము రైతుకు 15,000 రూపాయలు చొప్పున క్వింటాల్కి మేము 15,000 చొప్పున ఇవ్వబోతున్నాం అన్నారు. దానికి ఏమైనా విధి విధానాలు ఉన్నాయా? కేవలం ఇది మళ్ళీ ఒక దోపిడీ మరి వ్యవస్థ లాగా తీసుకోవటం తప్ప 1,500 రూపాయలు రైతు చేతికి ఇవ్వబోతున్నారా లేకుండా కొనుగోలుదారు చేతికి ఇవ్వబోతున్నారా? ఎట్లా ఏమి తెలియదు, విధి విధానాలు లేవు. ఇట్లానే ఇంకా 4 రోజులు జాప్యం చేస్తే అయిపోద్ది. ఈ విధంగా వాళ్ళ మార్కెటింగ్ వేరు, ఇది వేరు. విత్తనం ఈ కల్తీ విత్తనాలు దగ్గర నుంచి మొదలైంది. కల్తీ విత్తనాలను అరికట్టలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఇవాళ పండింది బ్రహ్మాండంగా అంటా ఉన్నారు. ఇవాళ సగటు పంట అనేది చాలా తక్కువ. సగటు పంట గత సంవత్సరం కంటే పెద్ద పెరిగిందే లేదు. అయితే గత సంవత్సరం కంటే అమ్మకం ధరలు మాత్రం 14-15,000 రూపాయల నుంచి పెట్టాను. ఈ సంవత్సరం 3-4,000 రూపాయలు పడిపోతే కోత ఖర్చు మిరపకాయలు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన తేదీని పురస్కరించుకుని ప్రతి కార్యకర్త శ్రమదానం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు పిలుపునిచ్చారు. మనం చూచే తప్పకుండా అమలుపరిచి ఈ సమాజ సేవలో పూర్తిగా నిమగ్నమై అన్ని శ్రేణులు కూడా 60,00,000 మంది కార్యకర్తలు ఉన్నారు. మాకు ఎవరి గ్రామంలో వాళ్ళు పాల్గొనండి, ఒక పంట కొంటారండి, లేదా ఒక చెరువు గట్టుబాటు చేయండి, లేదా ఒక సప్తా బాగు చేయండి. అదేవిధంగా ఊళ్ళో ఇంకుడు కొంటు లాస్ట్ ఇయర్ మనం పెద్ద ఉద్యమం కాసు జిల్లా సఫలంలో చేసుకున్నాం. మరి ఆటిని కూడా శుభ్రపరచడం, పూడికి తీయటం, మళ్ళీ ఆటిని రెడీ చేయటం, ఇంకా కొత్తగా కావాల్సినటువంటి మరి ఇంకుడు కొంటులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకోవటం, అట్లాగే ఇంకా స్ట్రెంగ్ ఆఫ్ ది బండ్స్ చెరువు కట్టలు ఏవైతే ఉన్నాయో ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తే లాస్ట్ ఇయర్ స్ట్రెంగ్తన్ చేయడం వల్ల వర్షాభావం తక్కువగా ఉన్నప్పటికి కూడా మరి ఆ నీరంతా కూడా చెరువుల్లో నిల్వ ఉండడం చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఏడాది ఇంకా కూడా కూడిని తీసి ఇంకా గట్లు ఏవైతే ఉన్నాయో బండ్స్ని స్ట్రెంగ్తన్ చేస్తే ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పి మరి ఇటన్నింటినీ ఉపయోగించి దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరి మీ ద్వారా తయారు గుంటూరు నగరంలో వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న కంచర్ల నాగరాజును అరెస్ట్ చేసి 10,00,000 నగదును, బంగారాన్ని మరియు వెండిని స్వాధీనం చేసుకున్నామని అర్బన్ ఎస్పీ సర్వేశ్వర త్రిపాఠి మీడియా సమావేశంలో తెలియజేశారు.
జిఎస్టీ హౌస్ బ్రేకింగ్ చేసే వాళ్ళు ఒకెండర్ ప్రపంచాల నాగరాజ్ వారికి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఒకెండర్ ఇక్కడ మా దగ్గర 4 కేసెస్లో గుంటూరు అర్బన్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇంకా 2 కేసెస్ గుంటూరు రూరల్లో టోటల్ 6 కేసెస్ ఒప్పుకుంటున్నారు. వాళ్ళు దొంగతనం చేశారు. ఆ కేసులో వాళ్ళకి అసోసియేట్ అంకంరావు పురాణి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పర్సనల్గా ఇప్పుడు ప్రస్తుతం అబ్స్టెండింగ్లో ఉన్నారు. వారి కోసం కూడా టీం పంపడం జరిగింది. ఇది కేసెస్లో 133/15 క్రైమ్ నెంబర్ కోసం లిస్ట్ పోలీస్ స్టేషన్. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.